అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? సంజీవ్ కర్ణ. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎట్లుందన్న వ్యవసాయం మరి? ఏం పెద్దగా లేదు, లేదు. వర్షాలు తక్కువ, మాక కాలువ అందుబాటులో లేదు. ఇట్లే మామూలంగా వర్షము వచ్చే పండించుకునేది అంతే. లేకుండా లేదా బాబా? లేదు లేదు. మరి ఎట్లా బాబా పరిస్థితి ఎట్లా ఉంది మరి ఇప్పుడు? ఏమి పెద్ద ఏం పరిస్థితి లేదు. ఇయబ్బా జగను అంటే మనకు అట్లాని కాదు విషయము. ఇదో రైతు మీద ఇంత ఇచ్చి 10 భాగాలు తీసుకుంటున్నాడు. ఎట్లా? నూనె మీద, బియ్యం మీద, ప్రతి ఒక్కటి బెల్లం మీద, ప్రతి ఒక్కటి తీసుకుంటూ ఎక్కువ పెట్టినాడు. ఇంకోటి ఇప్పుడు మందు తాగే వాళ్ళు ఉంటారు కదా పబ్లిక్, మామూలంగా మందు తాగే వాళ్ళు ఉంటారు కదా. నేను కూడా నేను మందు తాతలే, నేను కూడా తాతను. దాని బ్రాండ్ అనేది ఒకటని తెలుసొచ్చు కదా. ఇంతకుముందు ఉండి కదా బ్రాండ్ అనేది ఐబీనా ఎంసీనా అని రాష్ట్రాక మెన్షన్ వస్తా అట్లనేది. లీనే లేదు. 130, 150, 120, 180, 200 అట్లా అంటేనే కోట్లు ఇస్తారు, లేకుంటే ఈడు షాప్లో. ప్రతి ఒక్కటి మనం తినే గింజలు రేట్లు ఎక్కువ. అంటే తాగే వాళ్ళకి మంచి బ్రాండ్ లేదంటారు? లేదు లేదు, మంచి బ్రాండ్ లేదు. ఎక్కడ మనం కర్ణాటక ఎక్కడ, మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ? కర్ణాటక నుండి వచ్చి అమ్ముతున్నాడు ఈడ, ఈడొచ్చి అమ్ముతున్నారు. మద్యం నిషేధాన్ని అరగడతామంటున్నారు? లేదు 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 లేదు, పబ్లిక్ అమ్ముతున్నాడు. కర్ణాటక సరికి అమ్ముతున్నారు పబ్లిక్, పబ్లిక్ అమ్ముతున్నారు. కర్ణాటక సరికి పబ్లిక్ అమ్ముతున్నారు. ఇప్పుడు జగన్ పాలన ఎంత ఉంది మరి? 4 గంటలు అంటే ఎట్లా అని కాదు సార్, ఎట్లా అని కాదు. ఇప్పుడు తీసుకునే వాళ్ళకి ఎట్లా కనపడుతుండదు అంటే, ఇప్పుడు ఫస్ట్ కొడుకు పుట్టినట్ల సంస్కృతి రోజు లేచి తన్నట్టు ఉండదు సంసారం. ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం ఏదో ఇస్తున్నాడు కరువు అంట అదంట ఇదంట అని. కానీ రేట్లు చూసేవా? ప్రతి ఒక్కదానికి రేటు, ప్రతి ఒక్కదానికి రేటు. బియ్యం అనద్దు, బ్యాల్ అనద్దు, నూనె అనద్దు, ఏమన్నా అనుకో, ఏమన్నా తీసుకో నువ్వు వస్తువులు అట్లా అంటే రేట్ ఎక్కువ. మళ్ళీ గతంలో చూసినావు చంద్రబాబు ఫీల్డ్ ఎట్లుండేది మరి? గతంలో అంటే చంద్రబాబు ఫీల్డ్ అంటే వాళ్ళకి మనము అతను కూడా అనరాదు. మనం అందుకు ఒకటి ఉండాలి, మనకు వచ్చేసి మనకు మన మన బతుకు మనకు తప్పదు. అతనట్లు ఇదే అవి పెట్టి పెట్టి అన్నీ పెట్టి రేట్లు పెంచి పింఛన్లు అంట ఇవి అంట అన్నీ. మరి ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది మరి ఓసూరులో మీ గ్రామం? డెవలప్మెంట్ బాగుంది, మాకు మా గ్రామం బాగుంది. అంటే మేమే అంటే ఒకరని కాదు, గ్రామం అంతా ఎవరు పని వాళ్ళు చేసుకుంటాం. ఏదో వచ్చిన వాళ్ళకి వచ్చింటాయి, పోయిన వాళ్ళకి పోయింటే మాకు అవన్నీ సంబంధం లే. మాకు ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు. గ్రామంలో మాత్రం అందరూ అనుకూలంగా ఉంటాం. అక్కడ వైఎస్ఆర్ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, కమ్యూనిస్ట్ ఉండొచ్చు. మా గ్రామంలో మాత్రం మాకు గలాటలు కానీ కొట్లాటలు కానీ ఏటి ఉండవు. ఎమ్మెల్యే ఎవరున్నారు? ఎమ్మెల్యే ఏమ్మా ఈ సిరిదేవి వస్తుంది వస్తుంది. సమస్యలు ఏమైనా ఉంటాయి? నా వస్తుంది వస్తుంది. మరి నువ్వే నా మా నమ్మకం జగన్ అని ఉంది కదా, ఎట్లా? నాకు నమ్మకం జగన్ కాదు శ్యాంబాబు. మామూలుగా ఇప్పుడు పెట్టినారు కదా, నువ్వే మా భవిష్యత్తు అనే పెట్టినారు కదా, కార్యక్రమం పెట్టినారు స్టిక్కర్స్. ఏమో అది ఐడియా లేదు మనకి. ఇంటింటికి కనిపిస్తున్నారు ఇట్లా? ఏం ఐడియా లేదు మనకి, అది ఐడియా లేదు, లేదు ఐడియా. మరి ఇప్పుడు రాష్ట్రంలోనా ఇప్పుడు ఉంది కదా ప్రజెంట్, మీరు ప్రత్యేక హోదా తెస్తామన్నారు ఇంత గతంలో, మరి వస్తుందా ఇప్పుడు? ఏమో చెప్పలేము చెప్పలేము, మన చేతుల్లో ఉంది. మరి రైతులకి రుణమాఫీ కానీ పంట రుణమాఫీ కానీ మన నెక్స్ట్ వచ్చేది రైతు భరోసా కానీ చేసినాడు చేసినాడు అవుతుంది అవుతుంది. నష్టం 7 వాండలు లేక వర్షాలు లేక కరువు కదా, అవి చేస్తాడు. ఏమంటే ఈ మనం తినే తిండి ఉన్నది ఇప్పుడు తిండి గింజలు, అవి రేట్ ఎక్కువ, అవి రేట్ ఎక్కువ. రాజధానులు పెడితే 3 రాజధానులు ఎట్లా? 3 రాజధానులు అవసరం మనకి, 1 రాజధాని అయితే అవసరం అవసరం. పెద్దలు నిర్ణయించుకుందే నిర్ణయము. ఇప్పుడు మనకి ఇప్పుడు రాజధాని అంటే విశాఖపట్నం, అదే కదా మనకి, అదే కదా మా, అదైతే మనకు బాగుంటుంది. అంటే ఈ 3 రాజధానులు అవసరం లేదంట? ఏమో మనకు అవసరమా, మనకేంటి అవసరం? ఎవరు చేస్తారు దాంట్లో పోయి రాజధానిలో కసుగోడి? ఇప్పుడు కనీసం అంటే పోయి కూర్చునే వాళ్ళని ఉంటారా? ఒకటి ఉంటే మనకు నిర్ణయం ఉంటుంది. ఇప్పుడు 3 ఉంటే ఎవరు ఉంటారు? ఆడో ముగ్గురు ఇడో ముగ్గురు కూర్చున్నా
మరి రాబోయే ఎలక్షన్లో 2000 ఎలక్షన్లో ముందు ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ ఉన్నాడు, అంటే ఎవరు వస్తే బాగుంటుంది? మరి మంచి ప్రజల్ని నమ్ముకునే వాళ్ళు మంచి వాళ్ళు వస్తే చాలు. మా ఓ నా ఓ ప్లేస్ చంద్రబాబు అని.